ఈ నెల 21న సంకష్టహార చతుర్థి. ఇలాంటి పవిత్రమైన రోజు ఈ చెట్టును కేవలం తాకితే చాలు, మీకు ఆ విఘ్నేశ్వరుడి ఆ మహాశివుడి దివ్య ఆశీస్సులు నేరుగా అంది, తిరుగులేని రాజయోగం కలుగుతుంది, మీకు నరక బాధలు ఉండకూడదు. అంటే ఈ సంకష్టహార చతుర్థి రోజు మీరు ఈ చెట్టును తప్పక తాకాలి. ఇలా ఈరోజు ఈ చెట్టును తాకటం వల్ల అన్ని రకాల దోషాలు పోతాయి, అష్టదరిద్రాలు పోయి అష్టైశ్వర్యాలు కలుగుతాయని మన శాస్త్రాలు చెప్తున్నాయి. మన కష్టాలు మొత్తం తొలగిపోతాయి, మీ కోరికలన్నీ నెరవేరతాయి. సంకష్టహార చతుర్థి రోజు ఈ చెట్టుకు అద్భుత శక్తులు వస్తాయని మన శాస్త్రాలు చెప్తున్నాయి. ఇలాంటి రోజు కేవలం ఈ చెట్టును తాకితే చాలు, అందులోని అద్భుత శక్తులు మన ఒంట్లోకి వచ్చి మనకు ఆరోగ్యపరంగా మానసిక పరంగా ఎన్నో శుభాలు కలుగుతాయి. మీ దశ ఈరోజుతో మారిపోతుంది కాబట్టి ఎంతో పవిత్రమైన సంకష్టహార చతుర్థి రోజు ఏ చెట్టును తాకితే మనకు నరక బాధలు ఉండవు ఈ వీడియోలో తెలుసుకుందాం. మనం గణపతిని పూజించే క్రమంలో జై భోలో గణేష్ మహారాజుకి జై అని, అలానే గణపతి బప్పా మోరియా అని నినాదాలు చేస్తూ గణపతిని పూజిస్తాం. ఈ గణపతి బప్పా మోరియా అని ఎందుకు అంటారు? దాదాపు ఎవరికీ తెలియదు, ఇది చాలా తక్కువ మందికి తెలుసు. మన పురాణాల ప్రకారం గణపతి బప్పా మోరియా అనే నినాదం వెనుక ఒక ఆసక్తికర కథ ఉంది. మరి మోరియా అనే మాట నినాదంగా ఎలా మారింది, అసలు దాని అర్థమేమిటి, దాని వెనుక ఉన్న కథ ఏంటో తెలుసుకుందాం. 15వ శతాబ్దంలో మోరియా గోసావి అనే సాధువు ఉండేవాడు. అతను మహారాష్ట్రలోని పూణేకు 21 కిలోమీటర్ల దూరంలో చించువాడనే గ్రామంలో నివసించేవాడు. ఆయన గణపతికి పరమభక్తుడు. గణపతిని పూజించేందుకు చించువాడ్ నుండి మోర్గావుకు రోజూ కాలినడకన వెళ్లేవాడు. ఓ రోజు మోరియా నిద్రపోతున్న సమయంలో గణేశుడు కలలో కనిపించి అక్కడికి సమీపంలో ఉన్న నదిలో తన విగ్రహం ఉందని, దాన్ని తీసుకువచ్చి ప్రతిష్ఠించమని చెప్పాడట. మేలుకు వచ్చాక మోరియా గోసావి గణపతి కలలో వచ్చినందుకు ఎంతో సంతోషించాడట. తరువాత ఆయన గణపతి చెప్పినట్లు దగ్గరలో ఉన్న నది దగ్గరకు వెళ్ళి ఆ నదిలో దిగి గారించాడు. నిజంగానే మోరియా గోసావికి గణపతి విగ్రహం లభించటంతో గణపతి తనకు స్వయంగా కనిపించి అనుగ్రహించాడని మోరియా మహానందభరితుడయ్యాడు. మోరియా గోసావికి విగ్రహం దొరికిన విషయం ఆ నది దగ్గర చూసిన కొందరు ఆశ్చర్యపోయి ఆ విషయాన్ని తెలిసిన వారందరికీ చెప్పారు. అలా ఆనోట ఈనోట ఈ విషయం అందరికీ తెలిసిపోయింది. అందరూ తండోపతండాలుగా నది దగ్గరకు వచ్చేశారు. మోరియా గోసావి గణపతి విగ్రహాన్ని నదిలో నుండి బయటకు తెచ్చి తనతో తీసుకువెళ్ళాడు. అలా అతను తీసుకువెళ్తుంటే అక్కడ ఉన్న రాజులందరూ మోరియా గోసావి ఎంత గొప్ప భక్తుడో కదా, సాక్షాత్తు గణపతే తన గురించి చెప్పి తనకు దర్శనమిచ్చాడు అనుకుంటూ గణపతి బప్పా మోరియా అని గట్టిగా పిలవటం మొదలుపెట్టారు. మోరియాకు దొరికిన ఆ గణపతి విగ్రహాన్ని ఘనంగా ఉత్సవాలు జరుపుకున్నారు. ఆ ఉత్సవాలలో భక్తులందరూ గణపతితో పాటు మోరియా గోసావిని కూడా గుర్తుకు చేసుకుంటూ గణపతి బప్పా మోరియా అనే నినాదాన్ని ఎప్పటికీ కూడా వాడుతూనే ఉన్నారు. భక్త వల్లభుడైన వినాయకుడి సేవలో మోరియా గోసావి తరిస్తూనే ఉన్నాడు. కాబట్టి గణపతి బప్పా మోరియా అనే నినాదం వెనుక ఉన్న అసలు కథ ఇదే. ఇక అత్యంత శక్తివంతమైన సంకష్టహార చతుర్థి రోజు మీరు కేవలం ఈ చెట్టును తాకితే చాలు, మీ దశ మారిపోతుంది, నరక బాధలు తొలగిపోతాయి. నిజానికి చెట్లు సౌరశక్తిని గ్రహించుకునే కేంద్రాల్లో ఒకటి. అవి మీకు కాయలు పండ్లు పుష్పాలు ఔషధాలు ఇవ్వటంతో పాటు వంట చెరుకు వంటివి ఇచ్చి మానవాళి మనుగడకు ఎంతో తోడ్పడుతున్నాయి. అలాగే చెట్లకు మనుషుల మాదిరిగా ఆనందం బాధ ఉంటాయని మనువు పేర్కొన్నారు. అది ఆధునిక విజ్ఞాన శాస్త్రరీత్యా కూడా నిరూపితమయ్యింది. భారతీయ ఋషులు సైతం కొన్ని వృక్షాలను పవిత్రమైనవిగా పేర్కొన్నారు. ఇక ఆర్యులు చెట్లతో సహా ప్రకృతి శక్తులను పూజించేవారు. దేవతా వృక్షంగా పేర్కొనే అనేక వృక్షాలలో మారేడు చెట్టు ఒకటి. ఈ సృష్టిలో పువ్వు పూయకుండా కేవలం కాయకాచే చెట్టు ఈ ఒక్క మారేడు చెట్టు మాత్రమే. ఇది ఆ మహాశివుడు చేసే అద్భుతంగా మన మహర్షులు చెప్తారు. సంకష్టహర చతుర్థి రోజు మీరు కేవలం మారేడు చెట్టును తాకితే చాలు, తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది.
మనల్ని బాగు చేసుకోవటానికి, ధనాన్ని ఆకర్షించటానికి, మంచి శక్తిని పుంజుకోవటానికి, దరిద్రం పోవటానికి సంకష్టహర చతుర్థి రోజు మీరు కేవలం ఈ మారేడు చెట్టును తాకితే చాలు, మీ ఒంట్లో ఉన్న దోషాలు మొత్తం పోతాయి. మీరు ఈరోజు ఆ మారేడు చెట్టు దగ్గర ఈ పరిహారం చేస్తే మీకు తిరుగులేని రాజయోగం పడుతుంది. మన హిందూ సాంప్రదాయంలో మారేడు చెట్టుకు ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. మారేడు చెట్టులో సాక్షాత్తు ఆ మహాశివుడే కొలువై ఉంటాడట. ఈరోజు ఎక్కడ మారేడు చెట్టు కనిపించినా ఆ చెట్టుకు చెంబుతో కొన్ని నీళ్లు పోసి తరువాత చెట్టుకు నమస్కారం చేసుకొని 11 సార్లు ఆ చెట్టును తాకండి. అలా తాకేటప్పుడు మీ కోరిక చెప్పుకుంటే ఆ కోరిక త్వరగా నెరవేరుతుంది. తరువాత ఆ చెట్టు కింద ఒక మట్టి ప్రమిదలో ఆవు నెయ్యి పోసి 3 వత్తులు విడివిడిగా వేసి దీపం వెలిగించండి. అలా ఆ చెట్టు కింద కాసేపు కూర్చోండి. ఇదంతా చేయకపోయినా ఈ అద్భుతమైన రోజు ఎవరైతే కేవలం మారేడు చెట్టును తాకటం ద్వారా అందులోని అద్భుత శక్తులు మీలోకి ప్రవేశించి మీ దశ మారిపోతుంది. మీ ఒంట్లో ఉన్న దిష్టి, నరదిష్టి, నరఘోష మొత్తం పోతాయి. సకల దేవతలు దీవిస్తారు. మీలోని నెగిటివ్ శక్తులను ఆ చెట్టు లాగేసుకుంటుంది. మంచి పాజిటివ్ ఎనర్జీని మీకు అందిస్తుంది. ఇలా ఈరోజు చేస్తే మీ కష్టాలు, బాధలు పోయి తరతరాలకు తరగని ఐశ్వర్యం కలుగుతుంది. ఇలా ఈరోజు మారేడు చెట్టును తాకటం వల్ల మిమ్మల్ని ఈ చెట్టు నరకం నుండి తప్పిస్తుందని మన శాస్త్రాలు చెప్తున్నాయి. కాబట్టి మానవుణ్ణి నరకం నుండి తప్పించే వృక్షం మారేడు వృక్షం. మరణించాక నరక బాధలు ఉండకూడదు అనుకుంటే సంకష్టహర చతుర్థి రోజు మీరు తప్పక మారేడు వృక్షాన్ని తాకాలి. అలా తాకి మాకు నరక బాధలు ఉండకూడదు అని నమస్కారం చేసుకోవాలి. ఇక సంకష్టహర చతుర్థి గణపతిని పూజించే అద్భుతమైన రోజు. ఇది ప్రతి నెలా వస్తుంది. ఏదైనా ఆటంకాలు వచ్చినప్పుడు లేదా మనం ఆనందంగా ఉండటానికి గణేశుణ్ణి పూజించుకునే రోజు ఇది. ప్రతి మాసంలో బహుళపక్షంలో వచ్చే చవితి రోజు చంద్రోదయంతో చవితి తిథి ఉండే రోజున సంకష్టహర చతుర్థిగా జరుపుకుంటారు. గణేశుడు జ్ఞానాన్ని అందిస్తాడు. జ్ఞానానికి దేవుడు కూడా విఘ్నేశ్వరుడు. విద్యార్థులకు ఇతను వరాలు ఇచ్చే దేవుడు. మీ పిల్లలు చదువుల్లో రాణించాలన్నా, ఏకాగ్రత పెరగాలన్నా, మంచి మంచి ర్యాంకులు రావాలన్నా, తెలివితేటలు పెరగాలన్నా, చదివింది దీర్ఘకాలం గుర్తుండాలన్నా ప్రతి నెలా వచ్చే సంకష్టహర చతుర్థి విఘ్నేశ్వరుడికి ఎంతో ఇష్టమైన రోజు. ఈరోజు మీ పిల్లలు గణేశుణ్ణి భక్తిశ్రద్ధలతో పూజించి ఈ ఆకులు విఘ్నేశ్వరుని ఫోటో దగ్గర పెట్టి ఈ చిన్న మంత్రం 11 సార్లు పఠిస్తే ఆ గణపతి ఎంతో సంతోషించి చక్కటి జ్ఞానాన్ని, తెలివితేటల్ని ఇస్తాడు. మీ పిల్లలు చదువుల్లో రాణిస్తారు. మంచి ర్యాంకులు సాధించి జీవితంలో తిరుగులేని విధంగా స్థిరపడతారు. దీనికోసం ఈ సంకష్టహర చతుర్థి రోజు ఏ సమయంలోనైనా సరే విఘ్నేశ్వరునికి నిత్య పూజ చేసుకొని, అంటే విఘ్నేశ్వరుని పటానికి పసుపు కుంకుమలు అలంకరించి ధూపదీప నైవేద్యాలతో పూజించాలి. తరువాత మీ పిల్లలు చదువుల్లో రాణించాలంటే ఈరోజు జమ్మి చెట్టు దగ్గరకు వెళ్ళి నమస్కరించి విఘ్నేశ్వరుని పూజకు నిన్ను తీసుకువెళ్తున్నా శమీ వృక్షమా అని చెప్పి కొన్ని ఆకులను తెంచుకొని ఇంటికి తీసుకురావాలి. ఇక గణేశుడి ముందు దీపం వెలిగించి విఘ్నేశ్వరుని ముందు ఈ జమ్మి ఆకులు సమర్పించాలి. తరువాత ఓం మంగళమూర్తయే నమః అనే మంత్రాన్ని 11 సార్లు జపించాలి. జమ్మి చెట్టు ఆకులు అంటే విఘ్నేశ్వరునికి ఎంతో ఇష్టం. గరిక మరియు జమ్మి ఆకులు ఎవరైతే విఘ్నేశ్వరునికి సమర్పిస్తారో వారి యొక్క ఎలాంటి కష్టాలైనా తీర్చి వారికి అంతా శుభాన్ని కలిగిస్తాడు గణేశుడు. ఇలా ఈ సంకష్టహర చతుర్థి రోజు చేస్తే మీ పిల్లలు చదువుల్లో రాణిస్తారు. మీ పిల్లల ఏకాగ్రత పెరుగుతుంది. గణపతి మీ పిల్లలకు మీకు సహాయం చేస్తాడు. పిల్లలకు తెలివితేటలు మరియు జ్ఞానాన్ని అనుగ్రహించటానికి ఇది సమర్థవంతమైన పరిహారం. అంతేకాదు, మీ పిల్లల గదిలో గణపతి విగ్రహం లేదా ఫోటో ఉంచటం వల్ల కూడా వారి యొక్క తెలివితేటలు అద్భుతంగా పెరుగుతాయి. సంకష్టహర చతుర్థి ప్రతి నెలా వచ్చే మన గణపతి పండుగ దినం. ఎంత చెట్టుకు అంత గాలి అని మన పెద్దలు అంటూ ఉంటారు. కష్టాలు అనేవి ప్రతి ఒక్కరికి ఉంటాయి. డబ్బు ఉన్నవారు, లేనివారు, స్త్రీలు, వృద్ధులు, పెద్దలు, పసిపిల్లలు, ఇలా ఎవరి స్థాయికి తగ్గట్లు వారికి ఏదో ఒక ఇబ్బంది ఉంటూనే ఉంటుంది. ఆ ఇబ్బందుల నుండి లేదా కష్టం నుండి బయటపడటానికి మన శక్తియుక్తులు సరిపోనప్పుడు, భగవంతుని సాయం అవసరమైనప్పుడు,
పూజ చేయటం, వ్రతం చేయటం, నోము చేయటం చేస్తుంటారు. తద్వారా ఆ భగవంతుని కృప మనకు లభిస్తుందన్న మానసిక సంతోషంతోటి మనం మన సమస్యల నుండి సులభంగా బయటపడతాం. ప్రతి నెలా కూడా ఇలాంటి కష్టాలు పోగొట్టుకోవటం కోసం, మానసిక సంతోషం కోసం విఘ్నాధిపతిని పూజించటానికి ఎంతో ముఖ్యమైన రోజు ఈ సంకష్టహర చతుర్థి. సంకష్టహర చతుర్థి అత్యంత శక్తివంతమైన పవిత్రమైన రోజు. ఈ రోజు పెద్ద పెద్ద కోరికలు తీరాలంటే ఈ రోజు ఎవరైనా సరే ఇలా ముడుపు కట్టండి. ఈ రోజు ఇలా ముడుపు కడితే ఎలాంటి పెద్ద పెద్ద కోరికలనైనా ఇట్టే ఆ గణపతి తీర్చుతాడు. అది ఎలానో ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. చాలామంది నిత్యం ఎన్నో ఆటంకాలతో, కష్టాలతో, తీరని కోరికలతో ఇబ్బందులు, బాధలు పడుతూ ఉంటారు. కాకపోతే కొన్ని మన చేతుల్లో ఉండవు, కొన్ని సమస్యలను మనం ఎదుర్కోలేము. అలానే కొన్ని కొన్ని కోరికలు తీరాలంటే ఆ భగవంతుని అనుగ్రహం ఉండాల్సిందే. అలాంటప్పుడు మనం సంకష్టహర చతుర్థి రోజున విఘ్నేశ్వరుణ్ణి పూజించి ఆ గణపతికి ముడుపు కట్టడం ద్వారా మన కోరికను తెలియజేయటమనేది ఒక పద్ధతి ఉంది. ఈ సంకష్టహర చతుర్థి రోజున మీ కోరికలను ముడుపుల ద్వారా ఎలా తెలియజేయాలి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఎవరికైనా తట్టుకోలేని సమస్య ఉన్నా, తీరని కోరిక ఉన్నా, ఆటంకాలు పోవాలన్నా గణేశుడికి ముడుపు కట్టడం ద్వారా మనం ఆ సంకటాల నుండి సులభంగా బయటపడవచ్చు. ముందుగా పూజామందిరం ముందు ఒక పీట వేసుకొని పసుపు రాసి ముగ్గు వేసుకొని పసుపు కుంకుమలతో అలంకరించాలి. సంకష్టహర చతుర్థి రోజున మీరు ఏ టైంలోనైనా ఈ పూజ చేసుకోవచ్చు. కాకపోతే మధ్యాహ్నం 11 గంటలకు చేసుకుంటే చాలా మంచిది. ఈరోజు స్వామికి ముడుపు కట్టడం ద్వారా మన కోరికను తెలియజేస్తూ కొంచెం గరికను సమర్పించాలి. ఈ ముడుపు కట్టిన తరువాత ప్రతి నెలా వచ్చే సంకష్టహర చతుర్థి రోజున మీరు స్వామికి దీపారాధన చేసి కొద్దిగా గరికను కూడా సమర్పిస్తూ ఉండాలి. ఇక పూజగదిలో పద్మం ముగ్గు వేసుకొని కుంకుమతో అలంకరించి పెట్టుకోవాలి. దానిమీద ఒక పీట వేసుకొని దానిపై విగ్రహం లేదా విఘ్నేశ్వరుని చిత్రపటం ఉంచాలి. తరువాత స్వామికి 2 ప్రమిదల్లో దీపారాధన చేయాలి. నువ్వుల నూనెతో దీపారాధన చేయాలి. తరువాత విఘ్నేశ్వరుడికి ధూపం వేసుకోవాలి. సాంబ్రాణి వేసుకుంటే ఇంకా మంచిది. స్వామిని ఎర్రని పువ్వులు, ఎర్రని అక్షంతలతో ఈరోజు స్వామిని పూజించాలి. ఎర్రని అక్షంతలు ఎందుకు అంటే కోరికకు సంబంధించి ఏమి నివేదించాలనుకున్నా అది నెరవేరుతుంది. మామూలుగా మన పూజలు పసుపు అక్షంతలతో చేస్తాము, కాని క్షిప్రగణపతి పూజ కాని, సంకష్టహర చతుర్థి ముడుపు కట్టే రోజు కాని మనం ఎర్రని అక్షంతలతో చేయాలి. ఎర్రని అక్షంతలు అంటే ఏమిటి అని మీకు సందేహం రావచ్చు. అవి ఎలా కలుపుకోవాలో చూద్దాం. ముందుగా స్వామికి వస్త్రంతో తాంబూలంలో అరటి పండ్లు ఉంచి సమర్పించాలి. అలానే ఎర్రని పుష్పాలు స్వామికి అలంకరించాలి. ఇక ఎర్రని అక్షంతలు తయారు చేసుకోవాలంటే బియ్యంలో ఆవు నెయ్యి కొద్దిగా వేసి కుంకుమ వేసి కలిపితే ఎర్రని అక్షంతలు తయారవుతాయి. అంటే మన కోరికకు సంబంధించి స్వామికి నివేదిస్తున్నాము అనేది ఈ ఎర్రని అక్షంతల రూపంలో మనం స్వామికి పూజ చేయటం ద్వారా తెలియజేస్తాం. ఆ విధంగా ఎర్రని అక్షంతలు తయారు చేసుకోవాలి. ఈ అక్షంతలతో పూజ చేసుకోవాలి. పూజ రోజు సంకష్టహర చతుర్థికి సంబంధించి స్తోత్రం ఉంటుంది, అంటే సంకటహర గణేశ స్తోత్రం అని ఉంటుంది. ఇది వచ్చిన వారు పుస్తకంలో చూసి చదువుకోవచ్చు, లేదా ఆడియో వినటం ద్వారా పూజ చేసుకోవచ్చు. అది కూడా వీలు కాకపోతే ఓం గణేశాయ నమః అనుకుంటూ ఆ ఎర్రని అక్షంతలతో స్వామికి చక్కగా పూజ చేసుకోవచ్చు. సంకటనాశన గణేశ స్తోత్రం. నారద ఉవాచ: ప్రణమ్య శిరసాదేవం గౌరీపుత్రం వినాయకం భక్తావాసం స్మరే నిత్యం ఆయుష్కమార్ధ సిద్ధయే ప్రథమం వక్రతుండం చ ఏకదంతం ద్వితీయకం తృతీయం కృష్ణ పింగాక్షం గజవక్త్రం చతుర్థకం లంబోదరం పంచమం చ షష్టం వికటమేవ చ సప్తమం విఘ్నరాజం చ ధూమ్రవర్ణం తదాష్టమం నవమం బాలచంద్రం చ దశమం తు వినాయకం ఏకాదశం గణపతిం ద్వాదశం తు గజాననం ద్వాదశైతాని నామాని త్రిసంధ్యం యః పఠే నరః నాచ విఘ్నభయం తస్యా సర్వసిద్ధికరం పరం విద్యార్థి లభతే విద్యాం ధనార్థి లభతే ధనం పుత్రార్థి లభతే పుత్రాన్మోక్షార్థి లభతే గతిం జపేద్ గణపతి స్తోత్రం
షడ్భిర్మాస్తై ఫలం లభేత్ సంవత్సరేను సిద్ధం చ లభతే నాత్ర సంశయ అష్టభ్యో బ్రాహ్మణేభ్యర్చ లిఖిత్వా యః సమర్పయేత్ తస్యా విద్యా భవేస్తర్వ గణేశస్య ప్రసాదః ఇతి శ్రీ నారదపురాణే సంకష్టనాశనం నామ గణేశస్తోత్రం సంపూర్ణం అంటూ సంకష్టహర గణేశస్తోత్రాన్ని చదువుకుంటూ ఎర్రని అక్షంతలతో ఎర్రని పుష్పాలతో పూజ చేసుకోవాలి. స్వామికి ఎర్రని అక్షంతలు ఎర్రని పుష్పాలు ఎందుకంటే అవి మన కోరికలకు ప్రతీకలు. ఈ ముడుపు కట్టే రోజున మాత్రం ప్రత్యేకించి మీరు ఎర్రని అక్షంతలు ఎర్రని పుష్పాలు తప్పక ఉపయోగించాలి. తరువాత ప్రతి నెలా వచ్చే సంకష్టహర చతుర్థి రోజు మామూలుగా చేసుకోవచ్చు. అలానే స్వామికి గరికను కూడా సమర్పించాలి. గరిక అంటే స్వామికి ఎంతో ప్రీతి కనుక గరికను కొంచెమైనా సమర్పించాలి. పిల్లలు బాగా చదవాలి, పరీక్షల్లో మంచిగా రాణించాలి, ఉద్యోగాలు రావాలి, ఇల్లు కట్టుకోవాలి. ఇలాంటి పెద్ద పెద్ద కోరికలకి మీరు ఖచ్చితంగా ముడుపు కట్టడం ద్వారా తప్పక ఆ కోరిక తీరుతుంది. స్వామికి నేరాజన హారతి ఇచ్చుకున్న తరువాత అప్పుడు మీ కోరికను స్వామికి విన్నవించుకోవాలి. స్వామి, ఫలానాది కోరుకుంటున్నాను, నాకు ఎటువంటి విఘ్నాలు కలగకుండా అన్ని విఘ్నాలను తొలగించి నా కోరికను తీర్చు తండ్రి, నీకు ముడుపు కడుతున్నాను అని ఒక జాకెట్ ముక్కను కాని గుడ్డ ముక్కను కాని తీసుకొని నాలుగు మడతల మీద వేసి ఒక డబ్బా మరియు గుప్పెడు బియ్యం కలిపి అందులో వేయాలి. కొందరు శేరుంబావు వేస్తారు. ఇక అందులో రెండు కాయిన్స్ అంటే రూపాయి బిళ్ళలు రెండు వేయాలి. అలానే ఐదు ఒక్కలు వేయాలి. అలానే ఒక పసుపు కొమ్ము వేయాలి. ఇక వీటిని ముడివేయాలి. ఇలా ముడివేసి స్వామికి ఎదురుగా పెట్టుకోవాలి. ఈ మూటకు కూడా అక్షంతలు పుష్పాలతో పూజించి అప్పుడు స్వామికి, స్వామి, ఇదిగో నా కోరికతో నీకు ముడుపు కడుతున్నాను, నీ ముందు పెడుతున్నాను, దీనిని నీవు స్వీకరించి నా కోరికను తీర్చు తండ్రి అని చెప్పి మీరు స్వామికి నమస్కారం చేసుకోవాలి. పూజ అయ్యాక ఆ మూటను ఒక కవర్లో పెట్టి అంటూ ఏమీ తగలకుండా ఒక చోట పెట్టాలి. చుట్టూ చీమల మందులాంటివి చల్లి ఉంచాలి. ఇక మీ కోరిక తీరిన తరువాత ఈ బియ్యాన్ని కుడుములు వండి అందరికీ పంచిపెట్టాలి. ఒక్కొక్క కుడుమును ఇంట్లో సభ్యులు మాత్రమే తినాలి. మీకు ఇంట్లో వీలు కాకపోతే దేవాలయంలో కూడా కుడుములు తయారు చేసి పంచిపెట్టండి. ఇక ప్రతి నెల సంకష్టహర చతుర్థి రోజు మాత్రం స్వామికి దీపారాధన చేసి రెండు పువ్వులు గరిక సమర్పించి తాంబూలం సమర్పించి నమస్కారం చేసుకోవాలి. అంటే ప్రతి నెల విఘ్నేశ్వరుడికి గుర్తు చేస్తున్నట్లు అనుకోవాలి. ఈ ముడుపు అనేది కొంచెం అధిక సమయానికే ముడుపు కడతారు. పూర్వం నుండి ఈ అద్భుత పరిహారాన్ని ఆచరిస్తూ ఎన్నో లాభాలు పొందారు. ఇలా ముడుపు కట్టడం ద్వారా తీరని కోరికలు నెరవేరాయి. మీకు ఆటంకాలన్నీ తొలగాలన్నా, ఆర్థిక ఇబ్బందులు తొలగి ఐశ్వర్యం కలగాలన్నా, ఉద్యోగం రావాలన్నా, సంతానం కలగాలన్నా, మంచి ఆరోగ్యం కావాలన్నా, శత్రుబాధలు పోవాలన్నా, మంచి పదవులు దక్కాలన్నా, ఇంట్లో సమస్యలు పోయి సంతోషాలు కలగాలన్నా, భార్యాభర్తల మధ్య సఖ్యత బాగుండాలన్నా సంకష్టహర చతుర్థి ఎంతో దివ్యమైన రోజు. సంకష్టహర చతుర్థి రోజు సాయంకాలం చంద్రోదయం సమయం తరువాత గణపతిని పూజించి చంద్రుడికి ఆర్క్యమివ్వాలి. ఈ సంకష్టహర చతుర్థి వ్రతాన్ని ఆచరించి ఆ పార్వతీదేవి ఎంతో శుభఫలితాలను పొందినట్లు పురాణాలు చెప్తున్నాయి. అంతేకాదు అగస్త్య మహర్షి సప్త సముద్రాలను ఆపోషణం పట్టటానికి గల శక్తిని ఇచ్చింది ఈ వ్రతమే. ధర్మరాజు ఈ వ్రతాన్ని ఆచరించి యుద్ధంలో శత్రువులను సంహరించి రాజ్యాన్ని పొందాడు. అహల్యాదేవి తన శాపాన్ని తొలగించుకున్నాక ఈ వ్రతాన్ని ఆచరించి తన భర్త గౌతమ మహర్షిని చేరింది. ఆంజనేయుడు లంకానగరంలో సీతాదేవిని వెతుకుతూ ఈ వ్రతం చేస్తానని మొక్కుకొనగా అశోకవనంలో సీతాదేవిని చూడగలిగాడు. ఈరోజు గణపతిని పూజించిన వారి ధర్మార్థ కామమోక్షాదులు తప్పక నెరవేరతాయి. గణపతికి ప్రీతిపాత్రమైన రోజు సంకష్టహర చతుర్థి. ఈ సంకష్టహర చతుర్థి రోజు సాయంకాలం పూట గణపతిని ప్రత్యేకంగా పూజిస్తే ఆయన అనుగ్రహం వల్ల ఆర్థిక, ఆరోగ్య, కుటుంబ సమస్యల నుండి సులభంగా బయటపడవచ్చు. సాయంకాలం పూట మీ ఇంట్లో పూజాపీఠం మీద గణపతిని ఏర్పాటు చేసుకోండి. ఆ గణపతి దగ్గర ప్రమిదలో కొబ్బరి నూనె పోసి ఐదు ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించండి. తెల్లటి పువ్వులతో గణపతికి పూజ చేస్తూ
ఓం ఫాలచంద్రాయ నమః అనే నామాన్ని జపించుకోండి. ఇలా 21 సార్లు జపించుకుంటూ తెల్లటి పుష్పాలతో గణపతికి పూజ చేయండి. ఆ తరువాత ఎర్రటి పుష్పాలతో ఓం గణాధ్యక్షాయ నమః అని 21 సార్లు అంటూ పూజ చేయండి. మధ్య మధ్యలో గరికను గణపతికి సమర్పిస్తూ ఉండండి. ఇలా పూజ చేసిన తరువాత గణపతికి బెల్లముక్క పాలు నైవేద్యంగా పెట్టండి. పాలల్లో యాలకుల వంటివి కలిపి నైవేద్యంగా పెట్టండి. హారతి ఇచ్చి దాన్ని ప్రసాదంగా మీ ఇంట్లో వారంతా స్వీకరించండి. అలానే ఈరోజు పూజ మొత్తం పూర్తయ్యాక ఆరు బయట వెన్నెల్లో పాలు 10 నిమిషాలు ఉంచి ఆ పాలు తెచ్చి గణపతికి నైవేద్యంగా పెట్టినా కూడా గణపతి అనుగ్రహం చాలా సులభంగా కలుగుతుంది. ఈ సమయంలో విఘ్నేశ్వరుని విగ్రహం దగ్గర గరికను ఉంచినట్లయితే మీ సమస్త కోరికలు తీరేలా ఆ విఘ్నేశ్వరుడు దీవిస్తాడు. గరికను ఎవరైతే ఈ శుభ సమయంలో సమర్పిస్తారో వారు ఆ గణపతిని సంతోషపెట్టిన వారవుతారు. తద్వారా ఆ గణపతి సకల సంపదలు ప్రసాదిస్తాడు. ఈరోజు ఈ సమయంలో విఘ్నేశ్వరుని ముందు గరికను ఉంచి ఆ గరిక మీద ప్రమిద ఉంచి గణపతికి ప్రీతిపాత్రమైన కొబ్బరి నూనె పోసి ఆ ప్రమిదలో 5 ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించి ఉత్తరముఖంగా గణపతి దగ్గర ఉంచాలి. ఆ తరువాత గణపతికి కుడుములు కాని ఉండ్రాళ్ళు కాని నైవేద్యంగా పెట్టాలి. ఈ సమయంలో ఇలా చేస్తే వారి సమస్త పాపాలు అగ్నిలో పడిన దూది మాదిరి నశిస్తాయి. అంతులేని ఐశ్వర్యం కలిగి కోటి జన్మల పుణ్యం వస్తుంది. అలాంటి వారు శివలోకంలో 1000 సంవత్సరాలు సుఖాలు అనుభవిస్తారు. అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు కలుగుతాయి. అన్ని ఆటంకాలు పోయి ప్రతి పనిలో విజయం కలుగుతుంది. ఇక ఈరోజు ఉదయం సాయంత్రం స్నానం చేసే నీటిలో గరికను వేసుకుని స్నానం చేస్తే జన్మల పాపాలు దరిద్రం ఆ నీటి ద్వారా పటాపంచలవుతాయి. మీ దేహానికి ఆరోగ్యం కలిగి నూతన ఉత్తేజం వస్తుంది. ఆ గణపతి దివ్య ఆశీస్సులు మీకు ఎల్లప్పుడూ ఉంటాయి. ఇక ఇదే సమయంలో ఎవరైతే ఈ మంత్రాన్ని 21 సార్లు జపిస్తారు వారి సమస్త కోరికలు తీరి మీకు తెలియని అద్భుత శక్తి వస్తుంది. ఆ శక్తితో మీరు ఎన్నో విజయాలు సాధిస్తారు, అనుకున్నది సాధిస్తారు. ఆ మంత్రమేంటంటే శ్రీనమో హేరంబ మమ సంకష్టం నివారాయ నివారాయ అని మంత్రాన్ని 21 సార్లు ఆ విఘ్నేశ్వరుని ముందు కూర్చొని జపించాలి. ఇక ఈరోజు ఏం చేయకపోయినా సరే సాయంత్రం శుచిగా స్నానం చేసి చంద్రోదయ కాలంలో గణపతి ముందు 1 బెల్లముక్క ఉంచి గరికను విఘ్నేశ్వరుడికి సమర్పిస్తే చాలు. మీ కష్టాలన్నీ ఆ సంకష్టహర గణపతి తీర్చుతాడు. గరిక అంటే ఆ గణపతికి ఎంతో ఇష్టం. ఈరోజు సాయంత్రం చంద్రోదయ కాలంలో విఘ్నేశ్వరుని ముందు గుంజిలు తీస్తే ఆ విఘ్నేశ్వరుడు ఎంతో సంతోషించి మీ కోరికలన్నీ నెరవేరుస్తాడు.